దళారులతో కుమ్మక్కయ్యారు ఎస్సీ కార్పొరేషన్ సంగారెడ్డి జిల్లా అధికారులు. వివిధ రకాలైన జీవనోపాధి నిమిత్తం 182 మందికి నిధులు మంజూరు కాగా ఒక్క యూనిట్ కి 2,10,000 రూపాయల కాస్ట్ ఉండగా కూరగాయలు సాగు చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. కానీ ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారి డైరీ పేరుతో సింగిల్ డైరీకి 50,000, మినీ డైరీకి 2,00,000 రూపాయలు, కూరగాయల యూనిట్ కి 2,10,000 ఉండగా దానిని అధికారులు తగ్గించి డైరీ ఫార్మ్ పెట్టడంపై లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాక ఇక్కడ జిల్లాలో కాకుండా భీమవరం తీసుకెళ్లి మరీ 2,00,000 రూపాయలకు యూనిట్ కి 150,000తో 2 బర్లు ఇప్పించి 50,000 రూపాయల ట్రాన్స్ఫర్ తో పాటు వారి భోజన సదుపాయాలకు ఖర్చులంటూ వారి ఎత్తిన కుచ్చుటోపి పెడుతున్నారు. 50,000 ఖర్చులకు సంబంధించిన బిల్లులు ఇవ్వమంటే మీకు డైరీ రాదని భయపెట్టడం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్నా ఇక్కడ మాత్రం అధికారులు కాశీలకు ఆశలు పడి రైతులకు అన్యాయం చేయడంపై మీటీవీతో రైతులు తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారుల తీరు మారుతుందా లేదా వేచి చూడాల్సిందే మరి. అది ఉన్న వాళ్ళకే చెందుతున్నది, పేదవాళ్ళకి ఎవరికి చెందుతలేదు. అది రూలింగ్ పార్టీ తరపు నుంచే పోతున్నది. అది ఇంకోటి ఎస్సీ కార్పొరేషన్ అంటే ఆల్ రౌండ్ ఎవరికైనా ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తున్నారు. ఇది ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు. ఇంకోటి ప్లస్ పాయింట్ అది 2,00,000 లోన్ అని చెప్తున్నారు. ఇక్కడ ఆంధ్రలో ఇప్పిస్తున్నారు. అటు అసలు యాక్చువల్ గా మార్కెట్ అంటే జీరాబాద్ లో ఉన్నది. ఇక్కడ కర్ణాటక సారే మన బార్డర్ కాకుండా కర్ణాటక ఇప్పించినామంటే గుజరాత్ కమ్కోల్ ఉన్నది, సస్పెక్ట్ అవుతుంది. కమ్కోల్ లో జీరాబాద్ పెద్ద అంగడి ప్లస్ పాయింట్ మీద అక్కడ ఇప్పిస్తేనని ఒప్పుకుంటుంటే మనకి ఇక్కడ నుంచి ఛార్జ్ డబుల్ పడుతుంది, ప్లస్ పాయింట్ ట్రాన్స్పోర్ట్ కూడా డబుల్ పడుతుంది. కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. 150,000 రెండు బాలు ఇప్పిస్తున్నారు అంతే. 50,000 ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, మీకు ఫుడ్, మళ్ళా ఇన్సూరెన్స్ అవి చెప్తున్నారు వాళ్ళు. ఇంతగానో అవుతుందా ఖర్చు? ఏమో ఎక్కడికి పోతారు? ఇతర దేశాలకు పోతున్నాం. బాబురావు సార్ చెప్పింది హర్యానా అని చెప్పింది. హర్యానా అని లాస్ట్ తమిళనాడు అన్నారు. తమిళనాడు తర్వాత ఇప్పుడు భీమవరం అయింది. ఇక భీమవరం పోయినాక 50,000 అయితే అడిగిపోయినాయి. 50,000 ఖర్చులా? 50,000 ఖర్చులు.